ఏం చదువుతున్నానా? ఇట్రా ఇట్రా ఏం చదువుతున్నా? పెళ్ళైందా? ఎంత నీ వయసు ఎంతమ్మా? నీ వయసు ఎంత? ఎన్నేళ్ళైంది పెళ్ళి? అయిందిల్ల దా 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 నాకు నీ చూసి ఇది మీ ఆయన ఇడి నువ్వే కారు క్లాస్ రా దా 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 దొరలు ఇట్రండి. ఏ ఊరు నానా? నీదే ఊరు నీదే ఊరు. మన హీరో ఎక్కడ దొరికినాడు నీకు? కాలేజ్లోనా ఇంటర్మీడియట్లోనా? ఏం చేస్తామనరా ఇంటర్మీడియట్ పెళ్ళి చేసుకొని? చెప్పరా మైనర్ పాపను ఎలా పెళ్ళి చేసుకున్నావు? మీ అమ్మ ఇది ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఎట్లా ఎట్లా ఇన్ని ఇంటర్మీడియట్కి పెళ్ళి చేసినావమ్మా? ఆర్జేటీ ఫోన్ నెంబర్ ఆఫ్లో ఉంది చూడు, స్విచ్ ఆఫ్ వేరే చూసుకో. తప్పు కదరా, చదువు ఏదో డిగ్రీ అయిపోయింటే బాగుండు కదా. మీ మీద అప్పుడే కంప్లైంట్ ఇచ్చింటారే, మీ అమ్మ కంప్లైంట్ ఇవ్వలేదు మీ అమ్మనైనా? ఇచ్చినప్పుడు కేసు కట్టింటారే, ఇచ్చినప్పుడు ఏ ఊర్లో కంప్లైంట్ ఇచ్చినారు? కేసు కట్టింటారు, కట్టినారా లేదా? జైలు పోయినావు లేదా? అప్పటికి ఎంత ఉండే నీ వయసు? గట్టిగా చెప్పు. ఇప్పుడు మీ ఇవేరా ఇట్లా అయినటువంటి కూడా మా కిడ్నాప్ కేసులు, వాలంటీర్లు అందరు వీళ్ళందరికీ మిమ్మల్ని కిడ్నాప్ చేసినారని చెప్పి పెడతాడు? మీకు అర్థమవుతుందా? మైనర్లుగా ఉన్నప్పుడు లేకుంటే ఇదైనప్పుడు పెళ్లి చేసుకుంటారు, తల్లిదండ్రులు వచ్చి మిస్సింగ్ కేసు కట్టింటాడు కనపడకపోయేలకల్లా, పిలిచికచ్చింటారు, మిమ్మల్ని అందరిని యాడుకో అమ్మేస్తన్నారు, వాలంటీర్లంతా యాడుకో ట్రాఫిక్ చేసేస్తున్నారు అంటున్నారు. ఏ స్టేషన్లో కట్టినారు కేసు? టూటన్లో. సే గారు దా ఇట్రా మీ ఇద్దరు అని చెప్తా. ఇది వాలంటీర్లు, ఇది వాలంటీరు. నువ్వేనా నువ్వేనా వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా అసాంఘిక శక్తులకు ఇస్తా అంటే? మీరే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి చూసినాడు. ఇదిగోనైనా ఇదే ఇల్లే ఉదాహరణ. ఇట్లా మిస్సింగ్ అంటే ఎందుకు వస్తారు? మైనర్ అంట కదా, మీ దృష్టిలో లేదా? టూ టౌన్లో ఎఫ్ఐఆర్ కూడా అయిందంట. అయ్యింది, పిలిపించినట ఇన్ని కూడా. ఎఫ్ఐఆర్ అయింది కదా, మైనర్స్ నువ్వు చూసుకోలే కదా తల్లి. వీళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అయింది చూడు, మైనర్లుగా ఉన్నప్పుడు అయిందంట. సంవత్సరం ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చేసుకున్నారు. రూరల్లోనా ఏమైనా చేసినారు? పోతుకుంటారంటే రూరల్లోనా? ఈసారి ఉండనా? అది కాదు కదరా, లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే ఆమె నువ్వు బాగా చూసుకుంటావు, అప్పుడున్న మోజులు వేరు కదా. ఇప్పుడు మీరందరూ ఇట్లాంటివి అయితే అంటారు, మా మీద అంతా కిడ్నాపులు చేస్తున్నారు, మేము మీ డేటా మిస్సింగ్, వాలంటీర్లు అంతా కిడ్నాపులు చేస్తున్నారు, అసాంఘిక శక్తులు ఇస్తున్నారు దానిలోకి అని చెప్పేసి వాడోడు వాడుతూ అంటారు ఊరికే. సొంత ఇల్లేనమ్మా, సొంత ఇల్లేనా? ఎంతమంది పిల్లలు? పాప ఏం చేస్తుంది? ఎక్కడుంది? పెళ్ళైందా? ఎక్కడుంది? జాబ్ చేస్తుంది. గుడ్, మళ్ళీ మీ అక్క చదువుకొని ఉద్యోగం చేస్తుందిరా, నీకు ఇంటర్మీడియట్గా తొందర వచ్చింది. సుందరానికి తొందర ఎక్కువ, నువ్వేనా తెలుతారా? ఇంకా నాలుగైదేళ్ళైనా పిల్లలు లేకుండా చూసుకోండి. మా ఇంట్లోనా ఆ రోజు